ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకు తెలియదు, ఆయన ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తారో ఆయనకు తెలియదు. ఆయన గుండును తీసి ఆయనతో గుదుకుంటుండు బండకు. మీరు చూడండి వీడియో చూడండి, నేను చెప్తలేను, ప్రామిస్ చెప్తాను, మీరు చూడండి లైవ్లు ఇచ్చిండు. ఆయన దానికి వెళ్ళి లైవ్ పెట్టుకోండి. ఇంకా దరిద్రం ఏంటంటే గుండును దన్ దన్ దాన్ని బండకు గుద్దుకుంటుండు. మా పోలీసు వాళ్ళు ఆపిండు. ఇప్పుడు బండి పోతే బండి ఫ్రీ వస్తుంది, గుండు పోతే గుండు ఫ్రీ వస్తుందా? బండి పోతే బండి ఫ్రీ వస్తుంది కరెక్టే, గుండు పోతే గుండు ఫ్రీ వస్తుందా? ఎవరు చెప్పాలా పిచ్చోనికి? మేము గదే పోలీసు వాళ్ళు పాప అట్లా కాదురా భయ్, నువ్వు కావాలంటే కొట్లాడు, జనంలో ఓళ్ళు ఒలివెట్టు, అది చేయరా అంటే నేను గుండు వల్ల కొట్టుకుంటా, మీరు వల్ల కొట్టిరని చెప్తా, కేసీఆర్ కొట్టించిండి అని చెప్తా గిదా. ఎందుకు నీ ఆందోళన నాకు అర్థం కాదు. నువ్వు ఏం పొడిచినా ఉద్యోగులకి దేశంలో? మాది ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఎస్ బరాబర్, మేము ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. 73 నుంచి 87% డిఏ కూడా కలుపుకుంటే 87% ఉద్యోగుల జీతాలు పెంచిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కాదా? హయ్యెస్ట్ ఇన్ ద కంట్రీ సిన్స్ ఇండిపెండెన్స్ కాదా? నేను చెప్పేది వాస్తవం కాదా? చెప్పు బరాబర్రా. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఆయన? కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈరోజు వచ్చినట్టు నుంచి ఈరోజు వరకు మీరు పెంచింది దిక్కుమాల 15% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. మేము 87% పెంచితే నువ్వు 15% పెంచినవి, నువ్వు వచ్చి మాకు నీతులు చెప్తావు, నిరుద్యోగుల గురించి కొట్లాడుతున్నావు. ఎందుకు చేస్తున్నావు ఈ జోనల్ ట్రాన్స్ఫర్లు? ఇప్పుడు మాకు పని లేకనా పొద్దు ఓకనా? జోనల్ ట్రాన్స్ఫర్లు చేస్తే ఎక్కడ ఎన్ని ఖాళీలు తెలుతాయి, ఆ ఖాళీలలో ఎట్లా భర్తీ చేయాలో పిల్లలకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకునేది మీరే, మళ్ళీ ఇంకో దిక్కు నోటిఫికేషన్లు ఇస్తలేమని చెప్పి పంచాయతీ పెట్టేది మీరే. గిదా రాజకీయం, గిదా వ్యవహారం. దీనికోసం నువ్వు వస్తావు, వాడు గుండు వాళ్ళు కొట్టుకోకపోతే వాడిని పోలీసు వాళ్ళు ఆపితే ఆయన ఎవరు జడ్జి గారు జైల్లో పెడితే అదేదో మాకు సంబంధం ఉన్నట్టు. జడ్జి గారే కదా 14 రోజులు రిమాండ్కి ఇచ్చింది, మళ్ళీ ఇవాళ ఇంకో జడ్జి కాదు ఇచ్చిపెట్టమన్నాడట. సరే పిచ్చోళ్ళని అరగడ్డ పంపుతామా లేకపోతే బయటకి ఇచ్చి పెడతామా? ఆయన ఇష్టం, జడ్జి గారి ఇష్టం. కానీ కాకపోతే గుండు వాళ్ళకు కొట్టుకుంటే పోలీసు వాళ్ళు ఆపితే కూడా తప్ప? అదే జరిగిపోయినట్టు ఆయన ఏదో మహానాయకుడు అయినట్టు, ఆ మహానాయకుడికి ఏదో ఈ మహానాయకుడు తోడై ఈయనొచ్చి పిచ్చివాగుడు. అందుకే నేను నడ్డాకి చెప్తా ఉన్నా, నువ్వు నీ పార్టీ మీ బక్వాసు, మీ జుమ్లా, మీ ఎర్రగడ్డ మాటలు, మీ ఎర్రగడ్డ పనులు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అర పైసా పని చేసిందా నీ ప్రభుత్వం దేశంలో? ఎవరికేం చేసింది నీ ప్రభుత్వం? ఒక సెక్షన్కి చేసామని చెప్తావా? హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్, హయ్యెస్ట్ ఫ్యూయల్ రేట్స్, హయ్యెస్ట్ ఇన్ఫ్లేషన్, లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ క్లోజర్ నీ ప్రభుత్వంలో కాలే? 7.5 ఏళ్ళల్లా ఇప్పుడు చెప్పినావు కదా, గిన్ని కథలు చెప్పినావు కదా, మోడీ ఒక్కటనే చేసిండా? ఇంటింటికి నీళ్లు, ఇంటింటి కరెంటు, ఇంటింటికి టాయిలెట్, బుల్లెట్ రైళ్లు ఉరుకుతున్నాయి మొత్తం దేశం అంతా. ఎటువంటి మాకు కనబడకుండా అట్లా తెలంగాణను బైపాస్ చేసుకుంటూ పోతున్నాయి మాకు తెలియకుండా. ఇట్లున్నది కథ వీలది. ఇట్లా మళ్ళీ ఇవన్నీ అంటేనేమో హమ్లా, ఈడీఐ, సిబిఐ, అదేంటి ఈడీ, సిబిఐ, ఐటీ, మా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు వాటిని ఉసుగొలుపుతాం వేట కుక్కల్లాగా, మేము ఎదురుకిస్తాం. ఇదొక్కటే మీకు తెలుసు, పక్కా చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల సాక్షిగా ఏ రాష్ట్రాన్ని అయితే సాధించినాము, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బరాబర్ మేము ముందుకు నడుచుకుంటూ పోతాం. మీలాంటి వాళ్ళు ఎంత మొరిగినా, ఎన్ని అడ్డమైన మాటలు మాట్లాడినా పట్టించుకోం, బ్రహ్మాండంగా పురోగమిస్తూ పోతుంటాం. మీ దిక్కుమాలిన పాలన చెండాడతాం, చీల్చి చెండాడతాం. ఎట్లా అయితే మన టెక్స్టైల్ విషయంలో ఎండగట్టినామో జిఎస్టీ విషయంలో, ఎట్లా అయితే మన వడ్ల కొనుగోలు విషయంలో మిమ్మల్ని ఎండగట్టినామో, ఎట్లా అయితే నిరుద్యోగం విషయంలో ఎండగట్టినామో, ప్రతి అంశం మీద మిమ్మల్ని వేటాడతాం. పునర్విభజన చట్టంలో మీరిచ్చిన ప్రతి మాట మీద మిమ్మల్ని వెంటాడతాం, వేధిస్తాం, ఎంబడబడతాం, ప్రజల తరఫున వేధిస్తాం. వేధిస్తామంటే మళ్ళీ వేరే అర్థం చేసుకున్నారు మీరు. ప్రజల తరఫున తప్పకుండా క్వశ్చన్ చేస్తాం, నిలదీస్తాం, గల్లా పట్టుకుని అడుగుతాం, బరాబర్ అడుగుతాం. ఏం చేస్తారో చేసుకోండి, తప్పకుండా ఎక్కడదాకంటే అక్కడ దాకా కొట్లాడడానికి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ. మొన్న మన పార్టీ అధ్యక్షుడు సంజయ్, బండి సంజయ్ గారిని కేసీఆర్ అక్రమంగా అరెస్టు చేయించి మరి కోర్టు జోక్యం వల్ల కోర్టు తీర్పుతో ఈరోజు విడుదలై బయటకు వచ్చినటువంటి సందర్భంగా వారిని ఆశీర్వదించడానికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని నింపడానికి వచ్చినటువంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, మరి సభాధ్యక్షులు బండి సంజయ్ గారికి, తరుణ్ చుగ్ గారికి, డాక్టర్ లక్ష్మణ్ గారికి, రాజాసింగ్ గారికి, ఈటల రాజేందర్ గారికి, జితేందర్ రెడ్డి గారికి, మోహన్ రావు గారికి, ఇంద్రసేనారెడ్డి గారికి, వివేక్ గారికి, ప్రేమేంద్ర రెడ్డి గారికి, వేదిన పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సంఘటన మనకు అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏదైతే కొన్ని రోజుల కిందట అన్నాడో, వరి ధాన్యం కొనుగోలు విషయంలో
బీజేపీ కార్యకర్తలు గ్రామాలకు వస్తే తరిమి కొట్టాలని స్వయంగా ముఖ్యమంత్రి అయితే మాట్లాడి బీజేపీ కార్యకర్తల గురించి తనకు అబద్ధాలు ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని వరిధాన్యం విషయంలో తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క కేసీఆర్కు రైతులని మోసం చేసినటువంటి తీరుకు స్పష్టమైనటువంటి వైఖరి, రైతులకు ఏ విధంగా అండగా నిలిచిందో స్వయంగా పార్లమెంటులో పీయూష్ గోయల్ గారు తెలిపిన తీరుకు మొహం ఎక్కడ పెట్టుకోవాలని తెలియనటువంటి ముఖ్యమంత్రి 317 జీవో తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పక్కదారి పట్టించాలని చూసినటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఉద్యమం ప్రారంభమైందే స్థానికులకు ఉద్యోగాలు లేవని, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని, అదే పద్ధతిని మళ్ళా ఈరోజు తెలంగాణలో అన్ని జిల్లాలలో ఒక సెంటిమెంట్ లేపి గొడవలకు కారణమవుతూ మరి 317 జీవోని తీసుకొచ్చి ఉద్యోగులను ఉపాధ్యాయులను ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఆందోళనకు ఆవేదనకు గురి చేస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున మన అధ్యక్షుడు బండి సంజయ్ గారు అయ్యా 317 జీవోని వెంబడే మరి ఈరోజు అని దానిలో సవరణలు చేయి ఉద్యోగులను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాన్ని మార్చుకో, వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరైనది కాదని మరి ఈరోజు కరీంనగర్లో ఆ నోటు దీక్ష చేపడితే స్వయంగా మనం అందరం చూసినాం ఆ దీక్షకు కోవిడ్ నిబంధనలని అడ్డుపెట్టి ఆపే ప్రయత్నం చేసిండు. కోవిడ్ నిబంధనలు టీఆర్ఎస్ పార్టీకి వర్తించవు, టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు వర్తించవు, వాళ్ళ నాయకుల ర్యాలీలకు వర్తించవు, వాళ్ళ నాయకుల ఇనాగరేషన్లకు వర్తించవు. ఈరోజు రైతు సంబరాల పేరు మీద గ్రామాల రైతు సంబరాలు వేలాది మందిని పెట్టుకొని రైతు సంబరాలు చేస్తున్నారు. మీకు సిగ్గుందా ముఖ్యమంత్రి? మిమ్మల్ని ఎందుకు డీజీపీ అరెస్ట్ చేస్తలేడని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మీ నాయకులను డీజీ పోలీసు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు రైతు సంబరాలను మీరు కొనసాగిస్తా ఉన్నారు? ఈయనట రైతు బంద్ ఇచ్చిండట, ఆ రైతు బంద్ కోసం అంటే రైతు సంబరాలు చేసుకోవాలంట. వరి కొనలేదు కానీ రైతులు పండించిన పంటను కొనలేనటువంటి అసమర్థుడు ముఖ్యమంత్రి ఈరోజు రైతు సంబరాలు జరుపుతాడంట. ఏ ముఖం పెట్టుకొని రైతు సంబరాలు చేస్తా ఉన్నాడు? రైతు ధాన్యం ఒక పక్క కొనమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా దాన్ని కొనకుండా రైతులను తిప్పలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రైతుల మీద మళ్ళీ ఒక నాటకం ఆడుకుంటూ యాసంగి పంట గురించి డ్రామా చేసి రైతుల పంటలు కొనకుండా అనేక ఇబ్బందులు పెట్టిన ఈయన ఈరోజు రైతు సంబరాలు జరుపుకోవాలని చెప్పి గ్రామాల పిలుపునిచ్చాడు. సిగ్గు లేకుండా మరి సంబరాల్లో పాల్గొంటున్నటువంటి మీ నాయకులకు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి మరి కార్యక్రమాలు చేస్తుంటే నీకు ముఖం ఎక్కడ పెట్టుకోవాలని తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ని. మా అధ్యక్షుడినేమో తన సొంత ఆఫీసులో కూర్చొని జాగరణ దీక్ష చేస్తే గేట్లు పడగొట్టి గ్యాస్ కటర్లు పెట్టి తలుపులు తిరగొట్టి గేట్లు కట్ చేసి లోపలికి దూరి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తావు. ఈరేమో బహాటంగా నువ్వు పిలుపులు ఇచ్చి రైతు సంబరాలు చేసుకోమని దీనికేమో కోవిడ్ నిబంధనలు వర్తించవు. కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా ముఖ్యమంత్రికి? ఈ యొక్క ద్వంద్వ నీతి ఈ రాష్ట్రంలో కొనసాగించడానికి సిగ్గు అనిపిస్తలేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. 24 గంటలు రాజకీయం తప్ప తెలంగాణ ప్రజల ఆత్మత్యాగం మీద ఏర్పడిన తెలంగాణలో ఆ కుర్చీ మీద కూర్చున్న నీవు ఆ కుర్చీని విడవకుండా ఏ విధంగా కుర్చీని వేరే వాళ్ళకు పోకుండా ఎట్లా అంటి పెట్టుకుని ఉండాలో 24 గంటలు ఆలోచించినటువంటి కేసీఆర్కు భారతీయ జనతా పార్టీని చూస్తే ఈరోజు బుగులు పుడతా ఉంది. భారతీయ జనతా పార్టీని చూసి బుగులు పుట్టి అక్రమంగా బండి సంజయ్ని అరెస్ట్ చేసిండు. బండి సంజయ్ని అక్రమంగా అరెస్ట్ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన నిరసనలు, మా జాతీయ పార్టీ పెద్ద ఎత్తున స్పందించి వెంబడే మా అధ్యక్షుడు నడ్డా గారు కానీ నేను మీకు అండగా ఉన్నా మన అధ్యక్షుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తే చూసుకుంటూ ఉండేది లేదు తెలంగాణలో కార్యకర్తలారా. ఎవరు కూడా ఏ మాత్రం కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోని అవసరం లేదు. చలో ముందుకు నడవండి, పోరాటం చేయండి, మేమున్నాం మీ వెంబడేటువంటి ధైర్యాన్ని మన నడ్డా గారు ఇచ్చారు. మరి ఈరోజు అదే విధంగా రోజుకొక మన పెద్ద ఎత్తున మన నిన్న రమణ్ సింగ్ గారు వచ్చిండు, ఇవాళ శివరాజ్ సింగ్ గారు వచ్చిండు, మళ్ళీ రేపు బిశ్వా గారు వస్తారు, మళ్ళీ ఫడ్నవీస్ గారు వస్తారు. ఇట్లా ప్రతి ఒక్క జిల్లాలో కూడా కార్యకర్తలు ఎవరు వెనక్కి తగ్గడానికి వెనక్కి సిద్ధంగా లేరు. భారతీయ జనతా పార్టీ రోజు కేసీఆర్
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని విధ ఇన్న సోషల్ మీడియా వాళ్ళ పైన కూడా కేసులు పెట్టిండ్రు. దాదాపు 300 మంది మనకు బీజేపీకి ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించి భయపడించేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఏవి చేసినా కూడా నిన్ను ఎదుర్కొని ఇంకా భారతీయ జనతా పార్టీ నిన్ను తరిమి తరిమి కొట్టడానికి మా కార్యకర్తలంతా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. ఏ కార్యకర్త కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా ఒక అడుగు కూడా వెనక్కి పోరు. 10 అడుగులు ముందరకే వేసి నిన్ను తరిమి తరిమి కొట్టేటటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మీ అన్యాయాన్ని మీ మోసాలని మీ యొక్క అబద్ధాలను చేసేటటువంటి హామీలను ప్రజలను చేస్తున్న మోసాలని ఎండగట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి వచ్చేంత వరకు నిద్రపోము, నిన్ను వెంటాడతామని చెప్పి కూడా కేసీఆర్ ని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి కార్యకర్తకు ఈరోజు మనోధైర్యాన్ని నింపడమే కాదు ప్రతి కార్యకర్త ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఆగడాలను ఎండగట్టే విధంగా సమైక్యంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని కేసీఆర్ ని సందర్భంగా హెచ్చరిస్తూ